రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవడం కష్టమని అన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ బోర నరసయ్య గౌడ్. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొమరవెల్లి చేర్యాల మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు ప్రధాని మోదీ 9,36,000 కోట్ల నిధుల్ని కేటాయిస్తే మాజీ సీఎం కేసీఆర్ 7,00,000 కోట్ల రూపాయల అప్పును ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి చెల్లని కరెన్సీగా మారిందని సెటైర్లు వేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు వేటు వేసి మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండేలా చూడాలని ప్రజలను బోర నరసయ్య గౌడ్ కోరారు. మోదీ గారు మనం 9,36,000 కోట్ల నిధులిచ్చారు. ప్రతి గింజ కొనేది మనం. ఎకరాకు 18,000 సబ్సిడీ ఇచ్చేది మనం. ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం. బల్బులు ఇచ్చేది మనం. గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం. ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం. కేసీఆర్ ఈ ఘటనలో ఇచ్చారు, 7,00,000 కోట్లు అప్పించారు. ఏమిచ్చాడు? 7,00,000 కోట్లు అప్పించారు. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, 70 రోజులు 80 రోజులు అయింది. అంటే పొలాలు ఎండిపోతున్నాయా? ఎండిపోతున్నాయి కదా. బోర్లు ఎండిపోతున్నాయా? నీళ్లు అట్టడికి పోయినాయా? ఈరోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రం. రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా దేవుడు ఎరుగు. రైతు బంధు 2 ఎకరాలకు అది ఊర్లో 50 మంది 100 మందికే వచ్చింది. 50 మంది 100 మందికి మాటలు మాత్రం కోటలు మారుతాయి. 80 రోజులనే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే మనుముందు ఎట్లా ఉంటుందో సినిమా. 6 నెలల తర్వాత చిత్తబరిగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి.